కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి వాగ్వానాలు సంధించారు గజ్వేల్ సభలో కేటీఆర్ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు పారిపోయి వచ్చిన వ్యక్తిని పొలిమేర వరకు తరమాలంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ని బొంద పెడితేనే బతుకులు మారేదంటూ రేవంత్ రెడ్డి చెప్పారు అక్కడి ప్రజలందరూ పెట్టాలంటే పాలమూరు నుంచి పారిపోయి వచ్చిండు గజ్వల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాలానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో మాటను గుర్తుపట్టి గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు పాపాల పాపాలపై రోడ్డు కేసీఆర్ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి ఇవాళ అక్కడి రైతులందరూ సిద్ధమై నేను ఏకలింగాన్ని బుక్కెడు బువ్వజాలు నేను బక్కో నేను వచ్చిండు మీరు అయ్యో పాపం చూస్తే పొరక పుల్లలాకున్నాడు ఈయన వల్ల మాకేం నష్టం కాదు ఒకవేళ గెలిస్తే మాకు మేలే అవుతుందని మీరు గెలిపిస్తుర్రీ ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో ఓడిచ్చాలి ఓడించడమే కాదు పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని చెప్పి నేను అంటున్నా నేను ఓడితే నాదేం పోతుంది నేను పోయి ఫామ్ హౌస్లో వంట అని నేను అంటున్నా బిడ్డ ఫార్మర్స్ ల వండు కాదు నువ్వు దేసుకున్న లక్ష కోట్లు బర్ర బర్ర ఈ పడేసి వసూలు చేస్తాం హైదరాబాద్ నగరం చుట్టూతా నువ్వు ఆక్రమించుకున్న పదివేల ఎకరాల భూములను నిన్ను వంగబెట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా తింటే బకాసురుడు పంట కుంభకర్ణుడు కేసీఆర్ కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితే రా చేతి కందడు తుపాకుండుకు దొరకడు అందుకే వంగబట్టి గుద్దాలే గచ్చు ఓడగొట్టాలి కేసీఆర్ను ఇవాళ కొడంగల్ కోయండు కేసీఆర్ నేను ఈ వస్తున్నాను తెలంగానే ఆడేందో పొడుస్తామని కొడంగల్ పోయిండు అక్కడి ప్రజలు మూతి మీద రెండు గుద్దులు గుద్ది పంపిణ్ కొడంగల్ అంటుండు రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే కంపేయని నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గర కోదాం డ్రంక్ అండ్ డ్రైవ్ పుల్ల పెట్టి చెక్ చేస్తారు కదా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం అది పెట్టి చెక్ చేస్తారు కదా ఎవరి నోట్ల కంపు ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం నువ్వు సిద్ధమేనా నేను సుక్క ముట్టను నువ్వు సుక్కలేని కాలు కదుపదు వచ్చే నెల కేసీఆర్ ను పొంద పెడితే పేదలకు నాలుగు వేల పెంచనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది